మామూలుగా నాకు వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడడం అంతగా ఇష్టం ఉండదు, కానీ మన రాజకీయాల్లో, అందులో తెలుగు రాజకీయాల్లో ఈ వ్యక్తిగతమైన ప్రస్తావనలు లేకపోతే ఇవి బాగా ఎక్కువైపోతున్నాయి. అందులో అసందర్భంగా ఉన్నంతలో తెలుగుదేశం నాయకులు కొంతమంది అక్కస్తో మాట్లాడేది పోలిస్తే ముఖ్యమంత్రి జగన్ కొంచెం జాగ్రత్తగా, అంటే కేర్లెస్గా అని కూడా అనొచ్చు. ఎవరిని పట్టించుకోకుండా తన పద్ధతిలో తను మాట్లాడతారు, ఇతరులను గురించి పెద్దగా ఖాతర్ చేయరని అనే అభిప్రాయం ఉంది. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి మటుకు ఎందుకు అది కొంచెం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇసుక మార్చి పెడితే దాని మీద ఓ డజన్ల కొద్దీ పాలక పక్ష నాయకులు, మంత్రులు క్యూ కట్టి అంత విమర్శించాల్సిన అవసరం ఏముంది? అసలు అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలో, తామే ఒక విధంగా శత్రుభక్తి లాగా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. అంతకంటే కూడా ఈరోజు అబ్దుల్ కలాం ఆజాద్ సభలో భాష, చదువు, మీడియం దీని గురించి తీసుకొని వచ్చి అక్కడ కూడా వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేయటం, రాజకీయ సభల్లో అంటే సరే, అయినా కానీ చంద్రబాబు నాయుడు ధర్మ పోరాటం పేరుతో ప్రచారం ఎక్కువగా చేశారని మనమంతా కూడా విమర్శించాం. ఇక్కడైతే ఒక అధికార సభ, అది కూడా ఒక పెద్ద జాతీయ నాయకుడిని స్మరించుకునే సభలో మీడియం గురించి మీరు చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు, కానీ అందులో పవన్ కళ్యాణ్ భార్యల గురించి, భాషా సభలో భార్యల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది? అసలు భార్యలు ఉండటం అన్నది చట్ట ప్రకారం సాధ్యమా? ఇది పెద్ద ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారిని ఉదాహరణకు చంద్రబాబు నాయుడు నేరస్తుడు అని అన్నప్పుడు నేను నేరకోటి రాసుకోండి అని చాలా తీవ్రంగా స్పందించాను. నేను సున్నా సైట్లో అది చాలా బాగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ అంటే అభిప్రాయాన్ని జనమంతా, ఎందుకని చట్టరీత్యా జగన్ నిందితుడే కానీ ఇంకా నేరస్తుడు కాదని. పవన్ కళ్యాణ్ ఆయన అంతే కదా, ఆయన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. దానికి ఏ పరిస్థితుల్లో జరిగిందో వాళ్ళ అన్న నాగబాబు లాంటి వాళ్ళు చెప్పారు, పవన్ కూడా చెప్పాడు ఒకసారి, నేనేం పెద్ద కవాలని చేసుకోలేదు, నా కర్మ కొద్ది చేసుకున్నాను అన్నాడు ఒక మానవుడు. అంతకంటే ఇంకేం చెప్తాడు? ఇక రెండో ఆమెతో సహజీవనం చేశాడు, విడిపోయాడు. సినిమా ప్రపంచంలో ఇట్లాంటి పెద్ద అసాధారణం కాదు. ఇప్పుడు భార్య ఉంది, ఇప్పుడు విడాకులు తీసుకున్న ఒక స్త్రీని భార్యలు అని ప్రస్తావించడం, అది చట్టరీత్యా కానీ మరీ ముఖ్యంగా అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళకు సరైనటువంటిదేనా? అలా అయితే లక్ష్మీపార్వతి గారిని ఇప్పుడు మనం అంటామా? అనం కదా, అనేవాళ్ళని కూడా ఒప్పుకోం కదా. కాబట్టి ప్రత్యర్థుల మీద విమర్శలు చేయొచ్చు, కానీ అందుకోసం ఒక విధమైనటువంటి ప్రమాణాలు పాటించకపో, ప్రమాణాలు ఉల్లంఘించటము మటుకు మంచిది కదా. అందులో ప్రభుత్వాధీనతకు జగన్ లాంటి ఆధునిక యువ ముఖ్యమంత్రికి ఇది ఏమి శోభస్కరం కాదు, ఇక్కడ అసలు సందర్భం కూడా కాదు. తెలుగు మీడియంను పవన్ కళ్యాణ్ సమర్థించారు, ఆయన పిల్లలను ఏ స్కూళ్ళకు పంపిస్తే ఏంటి? ఒకవేళ పంపించినందువల్ల నష్టపోతే నష్టపోతారు, పంపిన వాళ్ళందరూ లాభపడ్డారా? అసలు ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రులు, మహానటులు, వీళ్ళందరి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకెళ్ళి ఓ ఇప్పుడు వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారా? నాకు తెలుసు ఒక విషయం, చాలా ఒక ప్రముఖ నిర్మాత చెప్పారు, ఎన్టీ రామారావు గారు ఒకసారి జగ్గయ్య గారిని అడిగట, అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు మామూలు వాళ్ళు అవుతుంటే ఇన్ని అవకాశాలు ఉన్నా కానీ మన పిల్లలు ఎందుకు కావట్లేదు అని. దానికి ఆయన చెప్పాడ, మనం ఎంత శ్రద్ధ పెడుతున్నాము, మనం ఎప్పుడు మన సినిమాలు, మన కీర్తి ప్రతిష్టలు వీటిలోనే తిరుగుతున్నాం కదా అని జగ్గయ్య గారు అన్నట్టు. ఇప్పుడు ఆ ఇద్దరు లేరు, నేను దాన్ని పెద్ద వివాదం చేయదలుచుకోలేదు, కానీ ఆ స్థాయి వ్యక్తులు కాదు, మామూలు ప్రముఖులు వ్యాపారాల్లో మునిగి తేలే వాళ్ళల్లో కూడా పిల్లల మీద ఎంత శ్రద్ధ పెడుతున్నారు. దాని మీద ఫలితాలు ఉంటాయి, కానీ తెలుగులో ఉన్నా ఇంగ్లీష్లోనా అని దాని మీద ఉన్నది శాస్త్రీయంగా మాతృభాషలో ప్రాథమిక విద్య మంచిది కాదని చాలా ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు వచ్చాయి కాబట్టి పులిని చూసిన అక్కవాతో పెట్టుకున్నట్టు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎత్తేయడం ఎందుకు అన్నది ఇక్కడ ప్రశ్న. పోనీ ఇంగ్లీష్ మీడియం పెట్టినా తెలుగు మీడియం తీసేయటం ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం లేదు. అందుకని వెంకయ్య నాయుడిని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని మీరు ఏమంటున్నారు? మీ అబ్బాయి ఇందులో చదివాడని సార్ అడిగారు కదా, లోకేష్ను మీరు ఎప్పుడే దెప్పి పొడుస్తుంటారు కదా, ఆయన సరిగ్గా చదవలేదని మీరు దెప్పి పొడిచారు. మొన్న నవంబర్ 1వ తారీఖున మీరు సరిగ్గా తడబడ్డారని వాళ్ళు దెప్పి పొడిచారు, ఇంక ఇదేనా? కాబట్టి
విశాలమైన విషయాల మీద కేంద్రీకరిస్తే బాగుంటుంది కానీ కీలక వ్యక్తులు ఈ అప్రధానమైనవి, అందులో కుటుంబ సభ్యులు, స్త్రీలకు సంబంధించినవి, విడాకులు తీసుకొని విడిపోయిన వాళ్ళవి, అలాంటి వాటి గురించి మాట్లాడడం అవసరము లేదు, వాంఛనీయం కాదు. ఎవరు హర్షించరు, దానివల్ల చర్చ యొక్క విమర్శల యొక్క స్థాయి తగ్గుతుంది అనుకుంటాను. బహుశా సీఎం జగన్ ఇంకెప్పుడు ఇలాంటివి మాట్లాడరేమో అని అనుకుంటాను. మాట్లాడకపోవటమే కాదు, తన పార్టీలో ఉండి అదే పనిగా మాట్లాడేవాళ్ళని కూడా కొంచెం తగ్గించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. రాజకీయాల మీద ఎన్ని విమర్శలైనా చేయొచ్చు. అసలు వెంకయ్య నాయుడు గారిని ఒక మాట అన్నారు, వెంకయ్య నాయుడు గారు మరి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, హోంమంత్రి కూడా హిందీ భాషను రుద్దడానికి ప్రయత్నం చేస్తే ఏం మాట్లాడలేదు కదా వెంకయ్య నాయుడు గారు. ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా వెంకయ్య నాయుడు గారి డిగ్రీ దోస్తే కదా, అంటే చాలా సన్నిహితుడే కదా, మరి ఆయన గురించి కూడా ఏం చెప్తాం మనం? ఇంతకుముందు అలా మాట్లాడి ఇప్పుడు ఇటు వచ్చి ఇటు మాట్లాడుతున్నా. జగన్ కూడా బలపరిచారు కదా అప్పుడు తెలుగు భాష కోసం జరిగే ఉద్యమాన్ని. కాబట్టి మనం మారాం కాబట్టి అందరు మారాలి. భాష గురించి, విద్య గురించి ఉన్నదాన్ని వదులుకోవాలంటే అది కుదరదు. ఇంకొక మాట, పదే పదే ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా జాతీయ సగటు కంటే నిరక్షరాస్యతలో ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో అందుకు ఒక కారణం భాష మీడియం విషయంలో అస్తవ్యస్త పరిస్థితి అనేది కూడా విమర్శ చేసుకుంటే బాగుంటుంది కదా.